నేదూరి నారాయణ. ఏం పని? కూలి పని. తెలంగాణ వచ్చినాక మంచిగా ఉండదు. పైసలు వస్తాయి రోజు నీకు? యా సీజన్ బట్టి ఒక ఏతల మీద 800, 1000. తెలంగాణ ప్రభుత్వం 1 నంబర్. అనిపిస్తుంది నీకు 1 నంబర్ అని? ఏం మంచిగా అనిపిస్తుంది చెప్పు నాకు. ఎందుకంటే రైతు బంధిస్తుండు, కళ్యాణ లక్ష్యం ఇస్తుండు, వికలాంగ లక్ష్యంగా 4000 చేసిండు, పంట లక్ష్యంగా రేట్లు పెంచిండు. పంట ఏది మద్దతు రేటు, వగడ్లకు కానీ మక్కలకు కానీ ప్రతి దానికి అనుకున్నట్టు రైతుకు లాస్ కాకుండా పెంచుతుండు. అంతకన్నా ఎక్కువనే చేస్తామంటున్నారు ఇప్పుడు. కాంగ్రెస్ అసలు చెప్పుడు మటుకు చేసింది ఏం లేదు. అంతే చెప్పుడు మటుకే. ఏం చేసిండ్రు? ఇందిరమ్మ ఖాళీ అని ఇచ్చారు, ఒక ఇల్లు అన్న చక్కగా ఉన్నాయి, కొన్ని జాగాల్లో అన్నట్టునే గోడలు పడబడి ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, ఎంత మంచిగా ఉన్నది. అది ఇచ్చిన కాడికైనా కానీ అట్లుండాలి. ప్రాజెక్టులన్నీ ఇక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ వాళ్ళు కట్టారు కానీ ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కట్టిండ్రు. 60 పరిపాలన ఇచ్చినప్పుడు గాయంతో చేసిండ్ర. అది బ్రిటిష్ జమానా రజాకర్ జమానా చేసిన అవన్నీ. ఎస్ఆర్ఎస్పి మొన్ననే కానీ అప్పుడు ప్రభుత్వం నడిచింది, నడిపించుకున్నారు. ఇళ్ళకల నడుతుంది ఏదైనా. సంజయ్ కుమార్ బాగా బాగా గెలిపించుకుంటాం ఎట్లయినా. పక్క గెలుస్తాడు. అరే ఎంపీ ఎంపీ ఏ ఒక్కసారని ఊరికి మొక్కన చూడలేదు. ఎట్లుంటుండో చూడలే. ఏమేమి వేసిన వాళ్ళు వేసిన వేసిన మన ఒక్క ఊరితో నడుతుందా? ఎన్నూరు లేవు. ఏదో అది పసుపు అడ్డం పెట్టుకొని పసుపు మధ్య ధర ఇప్పుడు బస్ బోర్డు తీసుకొచ్చి అంత వస్తుంది కళ్ళ వస్తుంది. అది ప్రధానమంత్రి చెప్తే నమ్మవా? ప్రధానమంత్రి చెప్పినా వస్తుంది. అది అది గెలిచడానికి ఎన్నో చెప్పుకుంటారు అవకాశాలు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అన్ని ఏం చేసిండు? సే చూపించాలి. ఏది నల్లధనం మొత్తం తీసి ఇది చేస్తా అది చేస్తా అని డబ్బులు ఆ డబ్బుల గురించి 2000 నోట్లు మార్పించి ఇవన్నీ వేసి బ్యాంకులలో లైన్ కట్టి ఇవంత తుప్పలైపోయింది. మళ్ళీ ఇప్పుడు 2000 నోట్లు బంద్ బ్యాన్ చేసి అంతే. తెలంగాణ గెలిపించుకుంటాం, సాధించుకుంటాం అంతే. మహేష్ ఏం పని చేసుకుంటావు? నేనా డ్రైవింగ్ చేస్తా. ఎప్పటి నుంచి చేస్తున్నావు డ్రైవింగ్? ఒక 4 సంవత్సరాలు. ఐరాల్ ఉంటున్నా ప్రస్తుతం. బాగుంది కదా? పర్లేదు కదా. మిర్రర్ ఐరాల్ ఉందా టీవీ ఛానల్? ఒక్కసారి గచ్చిబౌలి అటు సైడ్ బౌలి అన్న ఒకటేంది అన్నీ సిద్దిపేట తోలపోనారు అల్లి హైవేలు పక్క. ఎట్లా ఇది మీ కోరుట్ల నియోజకవర్గం? ఎమ్మెల్యే ఎట్లా ఉంది పనితీరు? ఎట్లా ఉంది విద్యాసాగర్? కనబడుతుంది. వచ్చినప్పుడు స్టేట్ మెట్పల్లి నుంచి ఇటు వచ్చిరా, జైచల్ నుంచి అటు వచ్చిరా, ఇక్కడ నుంచి వచ్చిరా, రోడ్ అయితే చూసినావా? బాగుందిగా, బస్ బాగుంటుంది. ఒప్పుకుంటారు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి పోయినా సరే ఎంత వచ్చిందో చూడు. ఇప్పుడు అంతకన్నా అధ్వానం అవుతుంది అంతే. అరవింద్ ఎంపీ అరవింద్ కూడా పోటీ చేస్తాడని సమాచారం వస్తుంది. మంచిగా అంతేగా పోయినసారి రాసేయలేడా దొంగ బాండ్ పేపర్లో? ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. బోర్డు ప్రకటించుడుగా, ప్రధానమంత్రి ప్రకటించుడుగా. 5 ఏళ్ళ కిందట 5 రోజులు అలా చెప్తాను ఫస్ట్ బోర్డు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి పెట్టే కథంపాయ మళ్ళా రాదది పోదు. ఆయన నోడితోనే ఎన్నో సార్లు టీవీ ఛానల్ జియో రిలీజ్ అయింది. జియో కాదు, జియో జియోకే, జియో అంత మట్టుకే. బాండ్ పేపర్ రాసి ఇచ్చింది చేసింది ఎట్లా? జియో ఇచ్చామని చేస్తాడా? స్పైస్ బోర్డు అన్నాడు రానే రాదన్నాడు, బోర్డు రాదన్నాడు రానే రాదన్నాడు. తన నోడుతుని చెప్పిందే మళ్ళా ఫస్ట్ బోర్డు ఇస్తున్నామని చెప్పిండు. నమ్మరు? మంచిగా బిఆర్ఎస్ అబ్జెక్ట్లీ 100%.